హై, వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలి, ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టపరచాలి అని డిమాండ్ చేస్తూ సిబిఐ దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా సెప్టెంబర్ 1 నుండి 5 వరకు నియోజకవర్గ స్థాయిలో 6 జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళన జయప్రదం చేయాలని ఆదివారం స్థానిక సిపిఐ కార్యాలయంలో జరిగిన గోడ పత్రాల విడుదల చేసిన ఆ పార్టీ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజు రోజుకు నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలంటుకుంటున్నాయన్నారు. బియ్యం, పప్పులు, చింతపండు వంటి నిత్యావసర వస్తువులతో పాటు కూరగాయల ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. పేద సామాన్య మధ్యతరగతి ప్రజలు ఏం కొనే తట్టు లేదు, ఏం తినే తట్టు లేదు. దీనికి తోడు పెట్రోల్, డీజిల్, వంటి గ్యాస్ ధరలను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా పెంచింది. పేదల ఆదాయం పెరగకుండా ధరలు విపరీతంగా పెరగడంతో ప్రజాజీవనం అస్తవ్యస్తంగా మారుతోంది. అధిక ధరల తగ్గింపు హామీలు కేవలం ఎన్నికల ప్రచారానికే పరిమితమయ్యాయి. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా 14 రకాల నిత్యావసర వస్తువులను ఇవ్వాల్సిన ప్రభుత్వాలు కేవలం నాసి రకం బియ్యం పంపిణీతో సరిపెట్టేస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ కేవలం కార్పొరేట్ గుత్త పెట్టుబడిదారుల అడుగులకు మడుగులొత్తుతూ పాలన సాగిస్తుందే తప్ప ప్రజా జీవన ప్రమాణాలు మెరుగుదలకు ఏమాత్రం ప్రయత్నించడం లేదు. ఓవైపు కొత్త రేషన్ కార్డులు మంజూరుకు జనాభా లెక్కలతో ముడిపెడుతూ, మరోపక్క కార్డుదారులు మరోసారి ఆధారాలు చూపి రేషన్ కార్డులు పునరుద్ధరించుకోవాలని నిబంధనలు పెడుతూ రేషన్ కార్డులు కుదించే యోజనలో ప్రభుత్వాలున్నాయి. దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ రేషన్ కార్డులు మంజూరు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్నాయి. పేదరిక నిర్మూలనతో పాటు ప్రజలకు పౌష్టిక ఆహారం అందించే బాధ్యత నుండి ప్రభుత్వాలు తప్పుకునేందుకు చూస్తున్నాయి. 2014 నుండి 2015 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్పణం 8 నుంచి 9 మధ్య ఉంటే నేడు 3 నుంచి 4 మధ్యకు పడిపోయింది. 2011 జనాభా ప్రతిపాదికన ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 80.48 కోట్ల రేషన్ కార్డులుండగా మన దేశంలో అంత్యోదయ కార్డులతో కలిసి 89.25 లక్షల రేషన్ కార్డులున్నాయి. 2024 నాటికి దేశంలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్న వారు 13 కోట్లకు పైగా ఉన్నారు. దీనిని బట్టి దేశంలో దాదాపు 95 కోట్ల మంది దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీనికి తోడు ప్రపంచ ఆహార సూచికలో భారతదేశం 129వ స్థానంలో ఉండడం ప్రమాద గండికలు మ్రోగిస్తోంది. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ చేపట్టినటువంటి దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా ఈ నెల 1వ తారీఖు అంటే ఈరోజు నుంచి 5వ తారీఖు వరకు జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాలలో ఆందోళన కార్యక్రమం చేపట్టి 6వ తారీఖున జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరగబోయే ఆందోళనలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దేశంలో ఇవాళ పండించేటటువంటి రైతులకు సంబంధించినటువంటి పంటలు గిట్టుబాటు ధరలు లేక నిలువున మోసపోతున్నాం, నష్టపోతున్నాము. పెట్టుబడికి వచ్చే ఆదాయానికి పొందన లేక ప్రతి ఏటా అప్పుల భారం పెరుగుతూ ఉంది. మా పంటలకు గిట్టుబాటు ధర కల్పించండి, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించండి అని చెప్పి ఒక పక్క రైతాంగం పోరాటం చేస్తూ ఉన్నారు. ఇంకో పక్క వినియోగదారులు ఎవరైతే ఉన్నారో ప్రజలు, వాళ్ళు కొనుగోలు చేయడానికి ఏ ఒక్క వస్తువు కూడా ఇవాళ పప్పు దినుసుల నుంచి ఆహార ధాన్యాలు ఏవి కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రతి వస్తువు ధర ఆకాశాన్ని అంటుతూ ఉంది. దాంతోపాటు ఇవాళ పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు అడ్డు అదుపు లేకుండా పెంచబడతా ఉన్నాయి. దీని పర్యవసానం అన్ని రకాల రవాణా ఛార్జీల పైన పోయలేనంత భారము పెరుగుతూ ఉంది. ప్రజలు సామాన్య పేద మధ్యతరగతి కుటుంబాలకు ప్రతి నెల నెల ఖర్చుల భారం పెరుగుతూ ఉంది తప్ప ఆదాయం పడిపోతూ ఉంది. ప్రభుత్వము ఈ మధ్యలో పండించే రైతులకు గిట్టుబాటు ధర లేదు, కొనుగోలు చేసే ప్రజలకు ధరలు అందుబాటులో లేవు. ఈ మధ్యలో ఉన్నటువంటి దళారీ వ్యవస్థ ఏదైతే ఉందో, బ్లాక్ మార్కెట్ వ్యవస్థ ఏదైతే ఉందో, దాన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత నుంచి క్రమేణా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తప్పుకుంటా ఉన్నాయి, పలాయనం తగ్గిస్తూ ఉన్నాయి. దాని పర్యవసానమే ఇవాళ రైతులు నష్టపోతూ ఉన్నారు, వినియోగదారులు అదనపు భారం పోయాల్సినటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఇంకోవైపు పాలక ప్రభుత్వాలు చెప్పేటటువంటి మాట ఏమంటే, ప్రతి ఎన్నికల సందర్భంలో కూడా ధరలు అమాంతం పెరుగుతూ ఉన్నాయి, రైతులు నష్టపోతున్నారు కాబట్టి ధరలను అదుపు చేసేటటువంటి ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తాం, తద్వారా ఈ బ్యాలెన్స్ను పూరుస్తామని చెప్పి
చెప్తా ఉన్నారు. కానీ ఆచరణ లేక వచ్చేటప్పటికి ఎక్కడ కూడా దానికి సంబంధించిన డబ్బును కేటాయించేటువంటి అంశంలో ఎక్కడ ఇది చేయడం లేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము ఈ ధరలను క్రమబద్ధీకరించాలి, బ్లాక్ మార్కెట్ వ్యవస్థను బద్దలు కొట్టాలి. ఆ విధమైనటువంటి ఒత్తిడి కోసం జరుగుతూ ఉన్నటువంటి ఈ పోరాటాన్ని ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని మద్దతు తెలిపి జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నారు.